అడుగుతా ఉంటాం అంత. మన్యం పులి బేసికల్గా ఇది మలయాళం ఫిలిము, మోహన్ లాల్ హీరో. మనకు బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో మలయాళంలో అంతే రేంజ్, ఆ మలయాళం రేంజ్కి అంతే రేంజ్లో అక్కడ హిట్ అయింది. ఎక్కడ రిలీజ్ చేసినా కూడా, ఇండియాలోని ఏ స్టేట్స్లో రిలీజ్ చేసినా, మిగతా వరల్డ్ ఎనీ అదర్ కంట్రీస్ ఎక్కడ రిలీజ్ చేసినా ఇట్స్ ఎ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దానికి కారణం ఇందులో ఇట్స్ ఎ విజువల్ వండర్, చాలా వండర్ఫుల్గా ఉంటాయి ఇందులో టెక్నికల్ వాల్యూస్, సబ్జెక్టు, ఫైట్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఇది హాలీవుడ్ రేంజ్లో తీశారు ఫిలింని. అది నేను ట్రైలర్ చూడడము, అది నాకు నచ్చడం, ఇమీడియట్గా క్వశ్చన్కి వెళ్ళి కొనడం జరిగింది. ఇది నేను బిఫోర్ రిలీజే కొన్నాను, గెస్సింగ్ దిస్ విల్ బి ఎ బిగ్ హిట్. సో దేవుడి దయ వల్ల అని అనుకున్నట్లు అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి సరస్వతి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము. ఇది 300 థియేటర్లకు పైగా తెలుగులో రిలీజ్ అవుతుంది. సో అన్ని అరేంజ్మెంట్స్ చేసి ప్రాపర్గా ఆడియన్స్ రీచ్ అయ్యేలాగా పబ్లిసిటీ అన్నీ చేసి రేపు రిలీజ్ చేస్తాం. ఈ సినిమాలో హైలైట్స్, అదే ఇందాక చెప్పినట్లు హైలైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్స్, కంపేర్ చేయలేనంత థ్రిల్లింగ్గా ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్. అందులో టైగర్ క్యారెక్టర్ ఉంటుంది. సో మోహన్ లాల్ టు ది పీక్ ఉన్నాడు ఆయన పెర్ఫార్మెన్స్లో, చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సో ఆయన క్యారీర్లోనే ఒక పీక్ స్టేజ్లో ఉన్నాడు పెర్ఫార్మెన్స్లో. సో అంత అద్భుతంగా చేశాడు మోహన్ లాల్. ఇందులో ఒక వైల్డ్ హంటర్ క్యారెక్టర్ మోహన్ లాల్ది, వైల్డ్ యానిమల్స్ని హంట్ చేస్తూ ఉంటాడు ఫారెస్ట్లో. సో చివరికి అతను వైల్డ్ యానిమల్స్ ఫారెస్ట్లోనే కాదు సొసైటీలో కూడా అంతకంటే క్రూరమైన జంతువులు లాంటి మనుషులు ఉన్నారని చెప్పి వాళ్ళ భర్త పట్టడంతో సినిమా ముగుస్తుంది. కుటుంబమే కాదు, చిన్నపిల్లలతో సహా అందరూ బ్రహ్మాండంగా చూడాల్సిన ఫిలిము. ఇందులో యానిమల్స్ యాక్టివిటీస్, టైగర్ యాక్టివిటీ చాలా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మాసు, క్లాసు, ఫ్యామిలీసు, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా బాగా ఎంటర్టైన్ అయ్యే సినిమా మన్యం పులి. ఇది ఇక్కడే కాకుండా డబ్బింగ్ ఫిలిం అయినా సరే స్టేట్స్లో కూడా నంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. దీనికి కారణము ఈ ఆంధ్ర ఆడియన్స్ కూడా దీన్ని ఒక డబ్బింగ్ సినిమా లాగా కాకుండా ఇంత వాళ్ళు ఎక్కడ చూసినా ఇది పెద్ద హిట్ అయింది కాబట్టి దాన్ని చూడాలన్న ఉత్సాహంతో ఉన్నారు ఆంధ్ర ఆడియన్స్ కూడా. దానివల్లే డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు బాగా ముందుకు వచ్చారు దీన్ని రిలీజ్ చేయడానికి. అందుకే 300 థియేటర్లో దాదాపు పెద్ద హీరో రేంజ్ సినిమాలో రిలీజ్ చేయడం ఈరోజు జరుగుతుంది. దీన్ని ఈ సినిమాని మహేష్ బాబు గారు కూడా ఆయనే అడిగి సినిమా చూడడం జరిగింది. వెంకటేష్ బాబు కూడా ఈవినింగ్ చూస్తున్నారు. సో వాళ్ళ ఒపీనియన్స్ను కూడా మేము టెలికాస్ట్ చేస్తాం. అందరికీ హీరోస్, పెద్ద పెద్ద హీరోస్ కూడా అంత వాంటెడ్ వాళ్ళే ఫోన్లు చేసి ఈ సినిమాని చూస్తున్నారు. అందరూ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం అని ఫీల్ అవుతున్నారు. ఆఫ్టర్ ద బిగ్ సక్సెస్ ఆఫ్ మనమంత అండ్ జరదా గారేజ్, I feel indebted to Telugu film industry and to all the audience who support good films. Thank you very much for the love and care. I hope Manyam Puli, that film also will be a